హలో నేను డాక్టర్ అనురాధ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అను టెస్ట్ వేబీ సెంటర్ హైదరాబాద్ నుంచి ఐవీఎఫ్ ఎంత ఖరీదైన ట్రీట్మెంటు ఐవీఎఫ్ అంటే టెస్ట్ వేవ్ ట్రీట్మెంట్ పిల్లలు లేని దంపతులకి ఒక ఆధునిక చికిత్స చాలామంది ఇది ఒక ఖరీదైన ట్రీట్మెంట్ అని సంకోచిస్తూ ఉంటారు అసలు ఈ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం ఐవీఎఫ్ అంటే టెస్ట్ వేవ్ ట్రీట్మెంట్ అనేది రెండూ కూడా ఒకటేను ఈ పద్ధతిలో స్త్రీ అండాశయాన్నించి అండం సేకరించి భర్త వీర్యకణంతో లాబొరేటరీలో ఫర్టిలైజేషన్ జరిగినాక తయారైన పిండాన్ని గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది సో కాబట్టి అందరూ అనుకునేది ఏంటంటే ల్యాబ్లో పిండం తయారవుతుంది కదా సో అందుకని దీనిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయి అని అపోహపడతారు కానీ నిజమేంటంటే ఈ ట్రీట్మెంట్లో కూడా ఉండే ప్రెగ్నెన్సీ అవకాశాలు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే కానీ మూడు నాలుగు సార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లోపల దాదాపుగా ఎనభై తొంభై మంది దంపతులకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలుంటాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో క్లినికల్గాను ల్యాబొరేటరీలోనూ చాలా స్టెప్స్ ఉంటాయి అందుకునే ఇది ట్రీట్మెంట్ ఖరీదైనది అందరికీ తెలిసిందే ఈ మధ్యలో ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రపంచం అంతటా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి మా ఐవీఎఫ్ సెంటర్ అను టెస్టీ బేబీ సెంటర్ అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్లో మిడ్లండ్ ఫర్టిలిటీ సర్వీసెస్ కొలాబరేషన్ ద్వారా స్థాపించబడింది నైన్టీన్ నైంటీ ఫైవ్లో కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మొదటి టెస్ట్ బేబీ ఈ సంస్థ నుంచే అందించింది అప్పుడు పది నుంచి పదిహేను వేలు వరకు ఐవీఎఫ్కి ఒక సైకిల్కి ఖర్చు అయ్యేది అండ్ మందులు కూడా దాదాపుగా పది పదిహేను వరకు వేల వరకు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంటు చాలా కాస్ట్ పెరిగిపోయింది మా క్లినిక్లో ఇప్పుడు ఐవీఎఫ్ ఆర్ ఎక్సీ ట్రీట్మెంట్కి లక్షా పదివేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు కావచ్చు మరి ఐవీఎఫ్ గురించి వాడే మందులు కూడా అదనంగా యాభై నుంచి ఎనభై వేల వరకు పేషెంట్కి అవసరం బట్టి అదనంగా ఖర్చు కావచ్చు ఐవీఎఫ్ ప్రక్రియకి ముందు చేసే కొన్ని బేసిక్ పరీక్షలకి దంపతులకి ఇద్దరికి పది పదిహేను వేల వరకు ఖర్చు కావచ్చు ఒకవేళ ఏమన్నా స్పెషల్ టెస్ట్లు కనుక అవసరమైతే లైక్ లాబ్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ మరియు ఏదైనా కారణం చేత హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ అవసరమైతే అవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు కావచ్చు ఒకవేళ ఐవీఎఫ్లో ఎక్స్ట్రా ఎంబ్రియోస్ కనుక తయారైతే వాటిని ఫ్రీజింగ్ అంటే శీతలీకరణ పద్ధతి ద్వారా మనం ఎంబ్రియోస్ని ల్యాబ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ మొదటి సైకిల్లో రాకపోయినా అట్లాగే రెండో ప్రెగ్నెన్సీ కోసమైనా ఈ శీతలీకరణం చేసుకున్న పిండాల్ని తర్వాత ఉపయోగించుకోవచ్చు మరి ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ మనం తర్వాత ఉపయోగించుకోవాలంటే ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్కి దాదాపుగా నలభై వేలు ఖర్చు అవుతుంది మరి దీనికి వాడే మందులు కూడా పది పదిహేను వేలు దాకా ఖర్చు కావచ్చు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఉంచటానికి మెయింటెనెన్స్కి ఒక ఖర్చు ఉంటుంది ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలంటే లిక్విడ్ నైట్రోజన్లో మైనస్ వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం మళ్ళీ వాడుకునే వరకు స్టోర్ చేసి పెడతాం సో దీనికి మెయింటైన్ చేయటానికి దాదాపుగా సంవత్సరానికి పదివేల దాకా మేము మామూలుగా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్తాం మరి మళ్ళీ దంపతులు తిరిగి వచ్చే వరకు అది ఎంత సమయమైనా కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి మేము ఆ ఎంబ్రియోస్ని అలాగే భద్రపరిచి ఉంచుతాం అలాగే వీర్య కణాలని కానీ అండాలని కానీ మనం ఇదే పద్ధతిలో ఎంత సమయమైనా అలాగే భద్రపరిచి ఉంచుతాం జరుగుతుంది ఐవీఎఫ్ లైక్ టెస్ట్వి ట్రీట్మెంట్ పిల్లలు లేని దంపతులకి ఒక వరం అనుకోవచ్చు కానీ అందరికీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు చాలామందికి సింపుల్ పద్ధతిలోనే తక్కువ ఖరీదైన ట్రీట్మెంట్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఐవీఎఫ్ కానీ టెస్ట్వి ట్రీట్మెంట్ అవసరం పడినా ఎలాంటి రిజల్ట్కైనా ధైర్యంగా ఎదుర్కొనేటట్టు ఉండాలి ముఖ్యంగా మన పాజిటివ్ యాటిట్యూడ్తోనూ కాన్ఫిడెంట్గా